రోజు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు డెలివరీ అయినాయి, ప్రజలకు అందినాయి. వాటి గురించి ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ రోజు నువ్వు పిసిసి అధ్యక్షుడుగా అన్న మాట. ఎవరొక సొమ్మని చెప్పి నువ్వు పత్రికలలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నావు? నీ టిఆర్ఎస్ పార్టీ దగ్గర డబ్బులున్నాయి కదా, దాంట్లో నుంచి ఇచ్చుకో, మాకు అభ్యంతరాలు లేదు. కానీ నువ్వు అడ్వర్టైజ్మెంట్లకు ప్రభుత్వం డబ్బులు ఎట్లా ఖర్చు పెడతావని చెప్పి ప్రశ్నించిన ఆ రోజు పిసిసి అధ్యక్షుడుగా, మరి ఇవాళ నువ్వు అపరిచితుల్లా మారిపోయినావు. ఇవాళ నువ్వే అమలువాని పథకం కోసం రుణమాఫీ చారాను కూడా అమలుగాలి, ఇంకా 25% అమలు కాని రుణమాఫీ పథకానికి పుంకాలు పుంకాలుగా పత్రికల్లో ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇవాళ ప్రభుత్వం డబ్బుతో ఇచ్చుకుంటున్నావు. ఇది ఎవడబ్బ సొత్తు అని చెప్పి నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. నీ కాంగ్రెస్ పార్టీ నిధులతో ఇచ్చుకో, ప్రచారం చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. మేము ప్రజలకు అందిన పథకాల గురించి మేము ఆ రోజు చెప్తేనే నువ్వు మమ్మల్ని ప్రశ్నించినావు. ఇవాళ ప్రజలకు ఇంకా అందనే లేదు. 40,000 కోట్లని 31,000 కోట్లను 31,000 కోట్లలో 12,000 కోట్లే అందినాయి. అప్పుడే 2 సార్లు నువ్వు 100 కోట్ల రూపాయలతోటి నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నావు. ఇది ఎవరొక సొత్తు? నేను ఇవాళ ప్రశ్నిస్తున్న సమాధానం రావాలి ఈ ప్రభుత్వం నుంచి. ఆ రోజు గత ప్రభుత్వంలో పంజాబ్లో పాపం రైతులు చనిపోతే కేసీఆర్ గారి రైతు పక్షపాతి కాబట్టి సహృదయంతో వాళ్ళకు కొంత మేలు చేసినారు. కొద్దిమంది రైతులు ఇండివిజువల్స్ మేలు చేస్తే ఆ రోజు కేసీఆర్ని తిట్టినావు నువ్వు. తెలంగాణ సొమ్ము ఎవడబ్బ సొమ్ము అని చెప్పి నువ్వు పంజాబ్ రైతులకు ఇస్తున్నావు అన్న మాట మాట్లాడినావు ఆ రోజు. పాపం రైతు చనిపోయి ఆ కుటుంబాలు అనాథ కుటుంబాలని, అక్కడ మన తిరిగి 5 లక్షల రూపాయల రైతు బీమా లేదు పంజాబ్లో, అక్కడ ఆదుకుందాము అన్న ఉద్దేశంతో రైతులు కదా అని, రైతు ఎక్కడైనా రైతే అని చెప్పి ఓ సహృదయంతో పోయి అక్కడ ఇస్తే నువ్వు ఆ రోజు నీచాటి నీచంగా మాట్లాడినావు. ఎందుకు ఇచ్చినావు పంజాబ్ రైతులకు అని? ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఇవాళ పాపం వైనాల్లో కూడా ప్రకృతి వివత్సం జరిగి అక్కడ ప్రజలు నష్టపోయినారు. నిజంగానే మానవతా దుఃఖంతో అక్కడ కూడా సాయం జరగాలి, చేయవలసిన వాళ్ళు చేయాలి. కానీ నేను అనేది ఏంటంటే, ఆ వైనాడు మీ రాహుల్ గాంధీ గారి నియోజకవర్గం, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గం, కాంగ్రెస్ పార్టీ నుంచి సాయం చేయండి ఆ అభాగ్యులకు. ఎవడబ్బ సొమ్ము అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నావు నువ్వు? ఆ రోజు ప్రశ్నించిన మమ్మల్ని నువ్వు ఇవాళ ఎట్లా ఇస్తున్నావు? కానీ ఇవ్వడం కూడా మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ రోజు నువ్వు అన్నందుకు అంటున్నావు. ఇవాళ ఆ రోజు అట్లన్నో, ఈరోజు అపరిచితుల్లో మారిపోయినావు. మీ రాహుల్ గాంధీ కోసం కాంగ్రెస్ పార్టీ నిధుల నుంచి ఇవ్వండి వాళ్ళకి. సమాధానం చెప్పాలి దీనికి. వాళ్ళకి సాయం చేయడంలో అందరం ముందుందాం, దాంట్లో ఏం విభేదాలు లేవు. కనుక పిసిసి అధ్యక్షుడుగా నువ్వు ఆ రోజు ఎట్లన్నావు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్? ఇవాళ మళ్ళా నువ్వు అపరిచితుల్లో మారిపోయి ఇవాళ నువ్వెట్లా వ్యవహారం చేస్తా ఉన్నావు? సమాధానం కావాలి దీనికి కూడా. కాబట్టి ఇట్లా మొత్తం అసెంబ్లీ సమావేశాల్ని మళ్ళీ ఒకసారి సమప్ చేస్తా ఉన్నా. కేవలం మమ్మల్ని తిట్టడానికి, కేసీఆర్ మీద ఏడటానికి, మమ్మల్ని అవమానించటానికి, మమ్మల్ని బెదిరించటానికి, అలివిగా అబద్ధాలు ఆడటానికి, చిల్లర వేషాలు వేయటానికి, ఆడంబరపు అబద్ధపు ప్రచారాలు చేసుకోవటానికి మాత్రమే ఈ బడ్జెట్ సమావేశాల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాడుకున్నది. ప్రజ
ప్రజల కోసం ఏమాత్రం ఉపయోగకరమైన కార్యక్రమాలు అసెంబ్లీ సమావేశాల ద్వారా జరగలేదని చెప్పి మా అభిప్రాయం. ఇప్పటికైనా నేను స్పీకర్ గారికి, ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా, స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వచ్చే సమావేశాల్లో అయినా దయచేసి మా మీద ఏడుపు మాని, మీరు గెలిచినారు అయిపోయింది, మాకంటే మీరు బాగా చేస్తారని ప్రజలు నమ్మినారు, మీరు అనుకున్నది అయింది, ఐదేళ్ళు మా మీద ఏడిసి తిట్టి అబద్ధ ప్రచారాలు చేసి మీరు అనుకున్నది సాధించారు, కేసీఆర్ని దించినారు, ఇంకా ఏడిపోయింది కేసీఆర్ మీద. కాబట్టి వచ్చే సమావేశంలో ఆయన ఆ ఏడుపు మాని మీరు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి సమయాన్ని వెచ్చించండి, పనిచేయండి. స్పీకర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, దయచేసి వచ్చే సమావేశంలోనైనా మా గొంతు నొక్కకండి, ప్రజల పక్షాన మాట్లాడేది ప్రతిపక్ష సభ్యులే, మా నిరసనలకు విలువ ఇవ్వండి, మా నిరసనలు తెలుపనివ్వండి, మా గొంతు నొక్కద్దు అని చెప్పి నేను స్పీకర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. స్పీకర్ గారికి ఆ ఉద్దేశం లేకపోయినా, ప్రభుత్వం ఆ వైపు నుంచి ఆ పని చేయించిన మీరు దయచేసి మీరు ఒక ఫాదర్లా, రెండు పక్షాలకు కూడా మీరు ఒక ఫాదర్లా ఉండి మా హక్కులు కాపాడాలని చెప్పి నేను స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.